హలో ఫ్రెండ్స్, ఇది సీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ సీత, గీత, రాధ కలిసి కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. చిన్ని, మున్ని, జున్ను, చింటూ అందరూ కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటారు. రాజా ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరూ ఇంట్లో నుంచి బయటికి చూస్తూ పిల్లలు ఆడే క్రికెట్ చూస్తూ ఉన్నారు. అంతలో అక్కడికి కృష్ణ వస్తాడు. ఓరే చిన్ని, మీరు క్రికెట్ ఆడుతున్నారా? నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, నేను కూడా ఆడతాను. ఓకే బాబాయ్, రండి మీరు కూడా మాతో పాటు క్రికెట్ ఆడండి. ఇతను మా ఫ్రెండ్ చింటు, తను కూడా క్రికెట్ బాగా ఆడతాడు. ఓ హాయ్ చింటు, అవునా నువ్వు క్రికెట్ బాగా ఆడతావా? నేను కూడా సూపర్గా ఆడతాను, రండి ఆడుకుందాం. ఓ ఏంటి మీతోనా క్రికెట్? మీకు అసలు ఆడడం వచ్చా? నేనైతే సిక్సర్లు కొడతాను. ఇక ఈ చిన్ని మున్నీలు ఆడపిల్లలు, వీళ్ళకేమో అసలు క్రికెట్ ఆడడమే రాదు. కనీసం మీకన్నా వచ్చా? ఓ నేను బాగా ఆడతాను, కావాలంటే చూడు. నేను బ్యాటింగ్ చేస్తాను, నువ్వు బౌలింగ్ చెయ్యి. చిన్ని రండి ఆడదాం. ఓ అయ్యయ్యో, అనవసరంగా ఈ అంకుల్ని రెచ్చగొట్టాను, నేను ఒకవేళ ఓడిపోతానేమో. అలా చింటూ అనుకుంటూ క్రికెట్ ఆడడానికి వెళ్తాడు. చిన్ని మున్నీలు కూడా అక్కడే నిలబడి క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ జున్ను కూడా క్రికెట్ ఆడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏ జున్ను, నువ్వు వెళ్ళారా? నువ్వు చిన్న పిల్లాడివి, బాల్ తగులుతుంది. చిన్ని మున్ని ఇంకా చింటూ వాళ్ళు ఆడతారు, నువ్వు మా దగ్గరే కూర్చొని చూస్తూ ఉండు, సరేనా? వావ్, క్రికెట్ నాకు ఎంతో ఇష్టం. సీతక్క, నేను కూడా క్రికెట్ ఆడతాను, ప్లీజ్. నేను చాలా బాగా క్రికెట్ ఆడతాను, ప్లీజ్ ప్లీజ్ అక్క. గీత అక్క, మీరు చెప్పండి సీత అక్కకి, నేను కూడా వెళ్ళి ఆడతాను. ఏంటి రాధా, నువ్వు ఇంకా చిన్నపిల్లవని అనుకుంటున్నావా? నీకు పెళ్ళి కూడా కాబోతుంది, నువ్వు ఇలా ఆటలు ఆడకూడదు. ఇలా కూర్చొని మాతో పాటు వంట ఎలా చేయాలో నేర్చుకో. ఈ సీత అక్క ఎప్పుడూ ఇంతే, నన్ను ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇప్పుడేమో క్రికెట్ కూడా ఆడనివ్వడం లేదు. రాధా, నీకు త్వరలోనే పెళ్ళి కదా, ఇలా క్రికెట్ ఆడడం అందరూ చూస్తే బాగోదు కదా, అందుకే సీత అక్క నిన్ను ఆడకూడదు అంటున్నారు. ఇంకా నువ్వు పెళ్ళైన తర్వాత వంటలు చేయాలి కదా, అందుకే ఇప్పటి నుంచి వంటలు చేయడం నేర్చుకోవాలి నువ్వు. అలా సీత, గీత ఇద్దరు కలిసి రాధకు వంట ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటారు. ఇంతలో కృష్ణ బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడడానికి రెడీగా ఉంటాడు. అందరూ రెడీగా ఉన్నారు. చింటూ నువ్వు బాల్ వేయి, నేను చూడు ఎలా కొడతాను. అమ్మో, ఈ అంకుల్ నిజంగానే బాగా ఆడతారో ఏంటి? సరే సర్లే, నేను బాల్ వేస్తాను. అలా చింటూ బాల్ వేయగానే కృష్ణ ఆ బాల్ని కొడతాడు. తర్వాత కృష్ణ రన్స్ తీస్తూ ఉంటాడు. ఇక్కడ చింటూ బాల్ కోసం అరుస్తూ ఉంటాడు. అయ్యో, ఈ అంకుల్ చాలా రన్స్ చేస్తున్నారు, ఈ చిన్ని వాళ్ళు అసలు బాల్ని ఆపడమే లేదు. సరే సరే, నేను మళ్ళీ బాల్ వేస్తాను. ఇలా చింటూ మళ్ళీ బాల్ వేస్తాడు. కృష్ణ మళ్ళీ బాల్ ని గట్టిగా కొడతాడు. ఓ చిన్ని, పట్టుకో బాల్ ని, పట్టుకో. ఈ కృష్ణ బాబాయ్ రన్స్ తీసేస్తున్నారు కదా, పట్టుకో త్వరగా. అబ్బా మొన్ని, ఇప్పటికే మనం బాల్ ని చాలా సార్లు తీసుకుని వచ్చాం, ఇంకా నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. పద, మనం కూడా వెళ్ళి బ్యాటింగ్ చేద్దాం. ఓ ఏంటి, మీరు బ్యాటింగ్ చేస్తారా? అసలు మీకు బ్యాట్ పట్టుకోవడం వచ్చా రాదా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఫీల్డింగ్ చేయండి. మొన్ని నువ్వు కూడా వెళ్ళు. ఓ చిడ్డు, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. అరే చిడ్డి, మీరు ఆడపిల్లలు, బ్యాటింగ్ చేయడం మీకు రాదు, వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ నుంచి, మీరు ఫీల్డింగ్ మాత్రమే చేయగలరు. ఏంటి కృష్ణ అంకుల్ మనల్ని అంత మాట అనేశారు. రాముణ్ణి, మనం వెళ్ళి మమ్మీ వాళ్లకు ఈ విషయం చెప్దాం, మా రాధ పిన్నిని తీసుకుని వద్దాం రాముణ్ణి. చిన్ని, సరే సరే పద వెళ్దాం. అలా చిన్ని మున్ని ఇద్దరు లోపలికి వెళ్ళి సీత వాళ్లకు విషయం చెప్తారు. ఏంటి, ఆడపిల్లలకు క్రికెట్ ఆడడం రాదా? అలా ఎవరన్నారు? పద, ఈసారి నేనే వస్తా, మన ఆడవాళ్ళు అంటే ఏంటో తెలియాలి వాళ్ళకి. అబ్బా రాధా, నువ్వాగు, నీకు పెళ్లి కాబోతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? కృష్ణ ఏదో జోక్గా అనుంటాడు, కూర్చో.
లేదు సీతా అక్క, నేను వెళ్ళి క్రికెట్ ఆడతాను. నేను ముందే వెళ్తానంటే మీరు వద్దన్నారు. ఆ కృష్ణ చూడండి, ఆడవాళ్లను ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇది కృష్ణకు నా ఛాలెంజ్. నువ్వు ఎంత బాగా ఆడతావు. అలా ఇద్దరు అనుకుంటూ క్రికెట్ ఆడడానికి రెడీ అవుతారు. లోపల నుంచి రాజా ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు చూస్తూ ఉంటారు. అన్నయ్య చూసావా, ఇది భలేగా ఉంది. ఇప్పుడు రాధాకృష్ణ ఇద్దరు క్రికెట్ ఆడబోతున్నారు. రా అన్నయ్య, మనం బయటకు వెళ్ళి చూద్దాం. ఓ రోజు, ఇది నిజంగానే చాలా తమాషాగా ఉంటుంది. ఇంకా ఇది రాధా మరియు కృష్ణల మధ్య ఛాలెంజ్ లాగా ఉంది. మనం చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పద పద. ఇక ఇప్పుడు రాధా బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉంది. ఇక్కడ కృష్ణ బౌలింగ్ చేస్తున్నాడు. అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే కృష్ణ బాల్ వేస్తాడు. రాధా షాట్ కొడుతుంది. అంతే, అందరూ సిక్సర్ అని అరుస్తారు. హే సిక్సర్! ఓరే వో సిక్సర్! కృష్ణ మళ్ళీ బాల్ వేస్తాడు. మళ్ళీ రాధా సిక్సర్ కొడుతుంది. అరే, మన రాధా భలేగా ఆడుతుంది. పద గీత, మనం కూడా బయటికి వెళ్ళి చూద్దాం, ఎంత బాగా ఆడుతుందో. అరే వావ్, రాధా పిన్ని సూపర్! మీరు భలే సిక్సర్లు కొడుతున్నారు. మీరు కృష్ణ బాబాయ్ కంటే చాలా బాగా ఆడుతున్నారు కదా మున్ని. చిన్ని, నువ్వు చెప్పింది కరెక్ట్. అలా అందరూ కలిసి రాధను పొగుడుతూ ఉన్నారు. కృష్ణకు మాత్రం చాలా కోపంగా ఉంది. ఏంటో, అందరూ దేశాన్ని ఉద్ధరించినట్టుగా ఏదో పొగుడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్తాను, ఇదిగో ఈ బాల్ కొట్టు చూద్దాం. ఇలా కృష్ణ కోపంగా బాల్ వేస్తాడు. రాధ ఆ బాల్ ని కొట్టగానే బాల్ వెళ్లి కృష్ణ తలకి తగులుతుంది. ఇలా కృష్ణ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అయ్యో కృష్ణ, ఏమైంది? లే, అయ్యో ఏమండి, త్వరగా రండి, కృష్ణను త్వరగా లోపలికి తీసుకువెళ్దాం, రండి. ఇలా అందరూ కృష్ణని తీసుకెళ్లి లోపల పడుకోబెడతారు. చాలు చాలు, యాక్టింగ్ చేసింది చాలే. లే కృష్ణ, చూసావా నేను ఎంత బాగా క్రికెట్ ఆడుతున్నానో. ఇప్పటికైనా ఒప్పుకో ఆడవాళ్ళు గ్రేట్ అని, తెలిసిందా? నొప్పి నొప్పి ఎంత గట్టిగా కొట్టిందో ఈ రాధో. అది మరి రాధ అంటే. ఇంకా యాక్టింగ్ చేసింది చాలు గాని, లే కృష్ణ ఇక. ఇలా అందరూ కలిసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రాధా కృష్ణ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.